సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరంజీవికి ఆహ్వానం పంపిన తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలంతా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో భేటీ అయిన సంగతి తెలిసిందే ఏపీసీఎంను కలిసే ముందు సమస్యలపై ఒక అవగాహన కోసం ఈ భేటీలో చర్చ సాగింది ఈ చర్చ సమావేశంలో కొంతమంది అగ్ర నిర్మాతలు పంపిణీదారులు ఎగ్జిబిటర్లను పిలిచారు ఈ సందర్భంగా కీలకమైన వీపీఎఫ్ ఫీజులపైన చర్చ సాగింది అల్లు అరవింద్ దిల్ రాజు సురేష్ బాబు సునీల్ నారంగు కూడా ఉన్నారు పంపిణీదారుల నుండి వర్చువల్ ప్రింట్ ఫీజు వీపీఎఫ్ వసూలు చేయవద్దని ఆ నలుగురిని చిరంజీవి హెచ్చరించినట్టు తెలుస్తుంది విపిఎఫ్ అనేది గత కొన్నేళ్లుగా పంపిణీదారులు చెల్లిస్తున్నారు రూపాయలు ఇరవై ఐదు వేల నుండి రూపాయలు ముప్పై వేల వరకు అద్దెను వసూలు చేస్తున్నారు ఇది ఇండస్ట్రీలో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న ప్రధాన సమస్యల్లో ఒకటి ఇప్పుడు చిరంజీవి ఆ నలుగురు టాప్ డిస్ట్రిబ్యూటర్లకు ఖచ్చితంగా తేల్చి చెప్పారట వారు ఈ అద్దెను డిస్ట్రిబ్యూటర్ల నుండి తీసుకోవడం మానేయాలని థియేటర్ యజమానుల నుండి తీసుకోమని కోరారు చిరంజీవి దృఢంగా పరిశ్రమ కోసం తనవంతు ప్రయత్నం చేయాలనుకుని ఇదంతా చేస్తున్నారని ఈసారి తన సొంత బామ్మర్ది అల్లు అరవింద్ను కూడా వదలకుండా వార్నింగ్ ఇచ్చారని చెబుతున్నారు దిల్ రాజు అల్లు అరవింద్ సునీల్ నారాయణ్ సురేష్ బాబు అందరూ ఒక వారంలో ఏదో ఒకటి చెబుతామని అన్నారట దీంతో కోపంలో ఉన్న చిరంజీవి ఒక్కసారిగా ఆవేశంగా అల్లు అరవింద్కి వార్నింగ్ ఇచ్చేశారట ఇక ఈ భేటీలో టికెట్ ధర కీలకంగా చర్చ సాగింది ఆన్లైన్ పోర్టల్స్ టికెట్ పైన ఈ భేటీలో చిరంజీవితో సినీ పెద్దలు చర్చించారు ఆన్లైన్లో ఏదైనా బుక్ చేసినప్పుడు మాకు తక్కువ ధరకు లభిస్తుంది కానీ టికెట్ ధరల మించి ఒక్కో టికెట్పై దాదాపు ముప్పై రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు ఈ అదనపు ఫీజు బాధలు తగ్గించమని చిరు కోరినట్టు తెలిసింది ప్రజలు ఎక్కువగా థియేటర్ల వైపు రావాలంటే టికెట్ ధరల సవరణ అవసరమని కోరినట్టు తెలుస్తోంది పంపిణీదారులు ఎగ్జిబిటర్లు అందరికీ వారు మొదటగా సరిగ్గా ఉండాలని చెప్పారు అవ్యవస్థను సమూలంగా మార్చాలని చిరు వారిని కోరారు ముందు మన ఇంటిని సరిగ్గా చేసుకుంటేనే అప్పుడు అన్ని ప్రయోజనాల కోసం సీఎం జగన్ కానీ ఏపీ ప్రభుత్వానికి కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ అడగవచ్చని అన్నారట ఇండస్ట్రీని ఏలుతున్న ఆ నలుగురు అల్లు అరవింద్ దిల్ రాజు సురేష్ బాబు సునీల్ నారంగ్లను చాలా విషయాల్లో మారాలని ముఖ్యంగా అల్లు అరవింద్ మీరు కూడా మారాలని సొంత భావమారిదిని ముఖం ముందే హెచ్చరించారట మెగాస్టార్ చిరంజీవి మరి చిరు ఇచ్చిన వార్నింగ్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్